హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు పలు పత్రికల్లో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ పోలీస్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇక పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ని అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట స్వయంగా టీఎస్ఎల్పిఆర్బీ చైర్మన్ సార్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు పత్రికామికంగా రావడం జరిగింది ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను టీఎస్పీసీ అండ్ ఎస్ఐ సెలక్షన్ ప్రాసెస్ అనేసి ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే మా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో డౌన్లోడ్ పీడిఎఫ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పత్రికామికంగా వచ్చినటువంటి అప్డేట్ అయితే కదా మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్ అనేది చాలా మంచి అప్డేట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ ఛాతి కులత లేవు జంప్ ఉండదు అనేసి ఇవ్వడం జరిగింది అలాగే లోకల్ నాన్ లోకల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పత్రికా రావడం జరిగింది చైర్మన్ చెప్పిన చైర్మన్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసిందో ఆ సర్టిఫికెట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం అవసరమా అవసరం లేదా అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీని అన్నిటినీ మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి గుర్తు పెట్టుకోవచ్చు అనమాట అంటే అన్ని వివరాలను చదువుకోవచ్చు ఇక వివరాలను చూసుకుంటే ఇక పత్రికాముఖంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ముప్పై శాతం మార్క్ మార్కులు వస్తే గట్టెక్కినట్లే అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే ఉంది ఇక్కడ మరికొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించడం సులభమే అంటే ప్రాథమిక రాత పరీక్ష అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనమాట ఫిజికల్ ఈవెంట్లకు దేశంలోనే ఉత్తమ సాంకేతికత పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు అనేసి ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి ఒకసారి పూర్తి వివరాలన్నీ చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలైంది ప్రాథమిక రాత పరీక్షకు మూడు రోజుల్లోనే నలభై వేల దరఖాస్తులు వచ్చాయి మొత్తంగా ఏడు లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం తెలంగాణ పోలీస్ నియామక మండలి చైర్మన్ అదనపు డీజీపీ వివి శ్రీనివాసరావు గారు పలు సూచనలు చేశారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఇప్పటికీ మూడు రోజులైంది దరఖాస్తు ప్రక్రియ చేపట్టి ఈ మూడు రోజుల్లోనే నలభై వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం అయితే ఇక్కడ రావడం జరిగింది మొత్తంగా చూసుకుంటే ఏడు లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అందరికీ ముప్పై శాతం మార్కులే అర్హత అనేసి ఇచ్చారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రాథమిక రాత పరీక్షకు సంబంధించి గతంలో ఎస్సీ ఎస్టీలకు ముప్పై శాతం బీసీలకు ముప్పై ఐదు శాతం ఇతరులకు నలభై శాతం మార్కులు అర్హతగా పరిగణించేవారు ఈసారి అందరికీ నల్ ముప్పై శాతం మార్కులనే అర్హతగా నిర్ణయించడం కలసొచ్చే అంశం అనేసి సమాచారం అయితే ఉందన్నమాట అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కు గతంలో క్వాలిఫై కావాలంటే ఆ ఓసీ అభ్యర్థులకి ఏమో నలభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ముప్పై శాతం బీసీ అభ్యర్థులకి ముప్పై ఐదు శాతం మార్కులు రావాల్సి ఉండేదనమాట ఇప్పుడు మాత్రం ఏ కేటగిరీ అభ్యర్థులైనా సరే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఏ కేటగిరీ అభ్యర్థులకైనా సరే ముప్పై శాతం మార్కులు వస్తే కన్నా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై కావచ్చు అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రెండు వందల మార్కులకైతే జరుగుతుంది అందులో ముప్పై శాతం మార్కులు అంటే అరవై మార్కులు వస్తే చాలు ఫ్రెండ్స్ మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై కావచ్చు అనమాట మీరు ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తూ ఉంటే మీకు నచ్చినటువంటి టాపిక్స్ని ఎన్నుకొనేసి ఆ టాపిక్స్ని పూర్తి స్థాయిలో చదివే ప్రయత్నం అయితే చేయండి మీరు ఈజీగా అంటే అన్నీ కూడా చదివే ప్రయత్నం అయితే చేసినట్లయితే కన్నా మీరు ఈజీగా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై కావచ్చు ఫ్రెండ్స్ టూ ఒక ప్లాన్ ప్రకారం చదివే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఊహించి రాస్తే నష్టమే ప్రాథమిక రాత పరీక్షలో సాధించే మార్కులు తుది ఫలితాల్లో పరిగణలోకి రావు ఇందులో తెలియని సమాధానాలను ఊహించి రాస్తే నష్టమే అరవై సరైన సమాధానాలను గుర్తించగలిగితే అర్హత సాధించవచ్చు ఐదు తప్పు సమాధానాలకు ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది కనుక తెలియని వాటిని వదిలేయడమే ఉత్తమం తుది రాత పరీక్షలో మాత్రం నెగిటివ్ మార్కులు ఉండవు అనేసి సమాచారం అయితే ఉంది ఇక్కడ ప్రిలిమ్స్లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట మెయిన్ ఎగ్జామినేషన్లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది ఒక కలిసి వచ్చే విషయంగా చెప్పుకోవచ్చు మెయిన్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కులు అయితే ఉండవు కాబట్టి మీరు అరవై మార్కులు అనేది కష్టపడి చదివితే కనుక సాధించేదానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మీరు ఐదు తప్పు సమాధానాలు రాస్తే కన్నా మీకు వచ్చినటువంటి మార్కుల నుంచి ఒక మార్క్ అయితే కన్నా వెళ్ళిపోతుందనమాట నెగిటివ్ ని నెగిటివ్ మార్కింగ్ అయితే వెళ్తుంది కాబట్టి చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయండి మీకు తెలిసినటువంటి వాటికి ఆన్సర్స్ చేయండి తెలియనటువంటి వాటిని వదిలేసేయండి లేకపోతే మీకు వచ్చినటువంటి మార్కుల్లో మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఛాతి కొలతలు లేవు హైజంప్ ఉండదు గతంలో పురుషులకు ఎత్తుతో పాటు కొలతలు పరిగణలోకి తీసుకునేవారు అంటే చెస్ట్ అనమాట ఈసారి కొలతలు లేవు నిర్ణీత ఎత్తు ఉంటే సరిపోతుంది గతంలో పురుషులకు ఐదు మహిళలకు మూడు ఈవెంట్లు ఉండేవి పురుషులకు వంద మీటర్లు ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెం తీసేస్తాం వీటికి బదులుగా పదహారు వందల మీటర్ల పరుగు పందెం ఉంటుంది మహిళలకు నూరు మీటర్లకు బదులుగా ఎనిమిది వందల మీటర్ల పరుగు పెట్టాం ఈసారి హై జంప్ ఉండదు అనేసి ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ దాదాపు అందరికీ తెలిసిన విషయం ఇక్కడ రన్నింగ్ విషయానికి వస్తే కన్నా మేల్ క్యానిడెట్స్కి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది ఫిమేల్ క్యానిడెట్స్కి ఏమో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది సార్ మాత్రం హై జంప్ అయితే తొలగించారనమాట ఇది ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు హై జంప్ అనేది తొలగించడం అనేది లోపాలకు ఆస్కారమే లేని పరిజ్ఞానం శారీరక పరీక్షల్లో లోపాలకు ఆస్కారం లేని సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులో ఉంది దేశంలోనే మరెక్కడా లేని డిజిటల్ డిజిటల్ థియోడలైట్ ఆర్ఎఫ్ఐడి బయోమెట్రిక్ తదితర సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగిస్తున్నాం మైదానంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది అదేవిధంగా ఏడేళ్లలో ఎక్కువ కాలం ఉన్నదే స్థానిక జిల్లా అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది కొన్ని ప్రైవేటు పాఠశాలలు మూతపడిన కారణంగా అభ్యర్థులకు ఒకటి నుంచి ఏడు తరగతుల సర్టిఫికెట్లు దొరకడం లేదు అనేసింది ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్ అనేది ఎవరిని నిర్ణయిస్తారంటే ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే చదివి ఉంటారో ఆ జిల్లా స్థానికతగా గుర్తించడం జరుగుతుంది అంటే ఆ జిల్లా అనేది లోకల్గా పరిగణలోకి తీసుకుంటారనమాట ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు మీరు ఎక్కడైతే చదివి ఉంటారో ఆ జిల్లాను మీరు తర్వాత మీరు ఎక్కడ చదివినా కానీ అది మీరు ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా లోకల్ అంటే కన్నా కాదండి ఒకటవ తారీఖు నుంచి ఏడవ తరగతి వరకు మీరు ఎక్కడైతే ఉంటారో అది లోకల్ జిల్లా పరిగణలోకి వస్తుంది ఒకవేళ అందులో మీరు కంటిన్యూగా చదువుకోకుండా ఉన్న కొన్ని సంవత్సరాలు అక్కడ కొద్ది రోజులు అక్కడ కొద్ది రోజులు చదివినప్పటికీ అయితే ఈ ఏడవ తరగతి వరకు ఎక్కువ సంవత్సరాలు ఎక్కడైతే ఉంటారో దాన్ని లోకల్గా పరిగణలోకి అయితే తీసుకుంటారనమాట ఈ విషయాన్ని గుర్తించుకొని ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని సర్టిఫికేట్లు లభించకపోతే ఏడేళ్లలో ఎక్కువ కాలం చదివినటువంటి పాఠశాల ఆధారంగానే స్థానిక జిల్లాను గుర్తిస్తాం అనేసి ఇచ్చారనమాట అంటే ఈ ఏడు సంవత్సరాల్లో మీరు ఒక ఒక జిల్లాలో మూడు సంవత్సరాలు చదివింటారు మరొక జిల్లాలో నాలుగు సంవత్సరాలు చదివింటారు అనుకోండి ఆ నాలుగు సంవత్సరాలు చదివినటువంటి జిల్లాని మీకు లోకల్గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందనమాట ఓకేనా నెక్స్ట్ సర్టిఫికెట్లు లేకపోతే తహసీల్దార్ కార్యాలయం నుంచి నివాస ధృవీ ధృవీకరణ పత్రం తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాలను తహసీల్దార్ కార్యాలయం నుంచే తీసుకోవాలి నియామకాల్లో ఎక్కువ సంఖ్య గల కానిస్టేబుల్ పోస్టులు జిల్లా కేడర్వే అదేవిధంగా స్థానిక జిల్లా వాసులకే తొంభై ఐదు శాతం రిజర్వేషన్ కావడంతో స్థానికత చాలా కీలకం ఇప్పటి నుంచే ధృవీకరణ పత్రాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలి అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ని ప్రతి ఒక్కరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ మీరు చదివినటువంటి స్కూల్స్ మూసేసింటే కన మీరు ఒకవేళ డిఈఓ ఆఫీసుల్లో అయినా సరే డిస్టి డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కాదు ఎంఈఓ ఆఫీసుల్లో అయినా సరే మీకు సంబంధించిన మీరు చదివినటువంటి స్కూల్స్కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉంటే కన్నా అక్కడి నుంచైనా స్టడీ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అది కూడా లేదంటే ఇక్కడ మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సర్టిఫికెట్లో లేకపోతే తహసీల్దార్ కార్యాలయం నుంచి నివాస ధృవీకరణ అయినా సరే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునేసి స్థానికతగా తీసుకుంటారు ఫ్రెండ్స్ లోకల్ అభ్యర్థులకి తొంభై ఐదు శాతం పోస్టులు అయితే ఉంటాయన్నమాట ఇది చాలా కలిసి వచ్చే అవకాశం ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీ దగ్గరగా పెట్టుకోండి స్టడీ సర్టిఫికెట్ని లోకల్గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ అందరికి అర్థమే ఉంటుంది కదా ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు మీరు ఎక్కడైతే చదివి ఉంటారు ఆ జిల్లాను లోకల్ జిల్లాగా పేర్కొనడం జరుగుతుంది అట్లా కాకోకుండా ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు మీరు అక్కడ అక్కడ రెండు సంవత్సరాలు అక్కడ మూడు సంవత్సరాలు ఆ పద్ధతుల్లో చదివింటారు అనుకోండి అటువంటి అభ్యర్థుల్లో ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివి ఉంటే ఆ జిల్లాను లోకల్గా పరిగణలోకి అయితే తీసుకుంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే ఒక మొబైల్ నెంబర్ ఒక అభ్యర్థికే అభ్యర్థులు టీఎస్ఎల్పిఆర్బిలో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ను యూనిక్ మొబైల్ నెంబర్గా పరిగణిస్తారు ఒక మొబైల్ నెంబర్ను ఒక అభ్యర్థి మాత్రమే వినియోగించాలి తప్పనిసరిగా మెయిల్ ఐడి వివరాలు ఇవ్వాలి ఓటీపీలు సెల్ ఫోన్తో పాటు మెయిల్ ఐడికి వస్తాయి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు వీటికే అప్డేట్స్ అందు అందుతుంటాయి అనేసి ఇచ్చారనమాట అంటే సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు అంటే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలుపెట్టినప్పటి నుంచి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పటి నుంచి మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కావచ్చు మెయిన్ ఎగ్జామినేషన్ వరకు చివరిలో మీరు పోస్ట్ జాబ్ పొందేంత వరకు కూడా అదే మొబైల్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు వాడుకలో ఉన్నటువంటి మొబైల్ నెంబరే ఇవ్వండి ఒక అభ్యర్థికి ఒక మొబైల్ నెంబరే ఇవ్వాల్సిందైతే ఉంటుందన్నమాట ఇది మాత్రం చాలా గుర్తి గుర్తించుకోవాల్సి ఉంటుంది అలాగే ధృవీకరణ పత్రాలు తక్షణం అవసరం లేదనేసి ఇచ్చారు సర్టిఫికేట్స్ అనమాట పాఠశాలల నుంచి ధృవీకరణ పత్రాల సేకరణలో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ప్రాథమిక రాత పరీక్ష ఉన్నందున తక్షణం ధృవీకరణ పత్రాలని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో దరఖాస్తుతో ఫోటో అభ్యర్థి సంతకం మాత్రం ఒక ఫైల్లో పంపిస్తే సరిపోతుంది ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులు రెండోసారి సమగ్ర వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది అప్పుడు ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేస్తే సరిపోతుంది తుది రాత పరీక్షలో ఎంపికైనటువంటి వారికి తుది రాత పరీక్షలో ఎంపికైనటువంటి వారికి మాత్రమే ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది జూలై ఒకటి నాటికి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఎంపిక ఎంపికకు అర్హులు దరఖాస్తుల్లో పొరపాట్లు దొరికినా ఎడిట్ ఆప్షన్ లేదనే భయం అక్కర్లేదు తుది పరిశీలన సమయంలో నామమాత్రపు రుసుంతో వాటిని సరిచేసుకునే అవకాశం కల్పిస్తామనేసి ఇచ్చారనమాట ఎడిట్ ఆప్షన్ ఉండదనే భయం అయితే ఉండదు తుది పరిశీలన సమయంలో మాత్రం నామమాత్రపు రుసుంతో అంటే తత్ అతి తక్కువ ఫీజుతో వాటిని సరిచేసుకునే అవకాశం కల్పిస్తారనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరు జూలై ఒకటవ తారీఖు నాటికి ఇక్కడ జూలై ఒకటవ తారీఖు నాటికి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులేమో కానిస్టేబుల్ పోస్టులకు అలాగే డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు డిగ్రీ కావచ్చు అంటే డిగ్రీకి ఈక్వల్ అండ్ కోర్సెస్ ఏదైనా కావచ్చు అనమాట బీఫార్మ్సీ కావచ్చు బీటెక్ కావచ్చు బీఈ కావచ్చు ఇటువంటి కోర్సులు అవి అయిపోయినటువంటి అభ్యర్థులు ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అలాగే ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా కావచ్చు ఐటీఐ టూ ఇయర్స్ కోర్స్ కావచ్చు కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది రెండు వేల ఇరవై రెండు జులై ఒకటవ తారీఖు నాటికి పాస్ అయి ఉండాల్సిందైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సర్టిఫికెట్స్ అనేది ప్రస్తుతం మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే సందర్భంలో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు మీ మీ యొక్క ఫోటో మీ యొక్క సంతకం మాత్రం అప్లోడ్ చేస్తే సరిపోతుందనమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి మీ యొక్క ఫోటో మీ సంతకం మాత్రమే అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది ఇప్పుడైతే సర్టిఫికెట్స్ అవసరం ఉండదు తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత పేపర్ అంటే పేపర్ టూకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది రెండో రెండో అప్లికేషన్ పార్ట్ టూ అప్లికేషన్ ఫామ్ ఉంటుందన్నమాట ఆ పార్ట్ టూ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే సందర్భంగా మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కార్యక్రమం కూడా ఈ ఫిజికల్ ఈవెంట్స్ జరిగే సందర్భంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివేటటువంటి అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే ఒకవేళ మీరు అప్లై చేసుకోవచ్చు అంటే జులై ఒకటవ తారీఖు నాటికి మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే రావాల్సింది ఉంటుంది మీ యొక్క ఫలితాలు అయితే రావాల్సి ఉంటుంది ఈరోజు పేపర్లో ఏమి ఇచ్చారంటే జూన్ ఇరవై నాలుగవ తారీఖులోపు ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడిస్తామనేసి కూడా ఈరోజు పత్రికా ముఖ్యంగా రావడం జరిగింది అట్లా ఒకవేళ వస్తే కన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు రాకుంటే కన్నా ఎలిజిబుల్ కారనమాట జూలై ఒకటవ తారీఖు నాటికి మీ ఫలితాలు వచ్చేసి ఉండాల్సింది ఉంటుంది మీకు ఒక ప్రూఫ్ అనేది ఉండాల్సింది ఉంటుంది ఇతను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు అనే దానికి సంబంధించి ఓకేనా ఫ్రెండ్స్ ఆ డేట్ అయితే ఖచ్చితంగా చూస్తారు నెక్స్ట్ మూడింటిలోనూ అర్హత సాధించాల్సిందే అనేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పరుగు పందెంలో అర్హత సాధించేందుకు ఒకేసారి అవకాశం ఉంటుంది షార్ట్ ఫుట్ లాంగ్ జంప్కు మాత్రం మూడు అవకాశాలు ఉంటాయి ఈ మూడు ఈవెంట్లలోనూ అర్హత సాధించాలి అభ్యర్థులు మైదానంలోకి అడుగు పెట్టాక తొలత పరుగు పందెం పూర్తి చేయాల్సి ఉంటుంది తర్వాతే కొలతలు లాంగ్ జంప్ పరీక్షలు ఉంటాయి అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఇక్కడ షార్ట్ ఫుట్ లాంగ్ జంప్లకు మాత్రం మూడు అవకాశాలు త్రీ ఛాన్సెస్ అయితే ఇస్తారనేసి సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ త్రీ ఛాన్సెస్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది రన్నింగ్కి మాత్రం ఒకటే అవకాశం ఉంటుందన్నమాట పరుగు పందెంలో అర్హత సాధించేందుకు ఒకేసారి అవకాశం అయితే ఉంటుంది ఆ ఒక్కసారిలోనే మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది మేల్ క్యాడిడేట్స్ ఏమో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ పరిగెత్తాలి ఫిమేల్ క్యాడిడేట్స్ ఏమో ఎయిట్ హండ్రెడ్ రన్నింగ్ అయితే కన్నా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అయితే పరిగెత్తాల్సింది ఉంటుందన్నమాట కానీ లాంగ్ జంప్ షార్ట్ ఫుట్కి సంబంధించి ఆల్రెడీ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది నెక్స్ట్ కిందటిసారి మాదిరే ఫీజు అనేసి కూడా మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అంటే మిగతా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వమే వ్యయం భరిస్తుంది కానీ పోలీస్ నియామకాలు అలా కాదు టీఎస్ఎల్పిఆర్బి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ బోర్డు తొంభై ఐదు శాతం నిధుల్ని బోర్డే సమకూర్చుకుంటుంది మిగిలిన ఉద్యోగాల్లో లేని రీతి లేని రీతిలో ఫిజికల్ ఈవెంట్ల నిర్వహణ ఉండటంతో ఆర్థిక భారం ఎక్కువ అందుకే దరఖాస్తు రుసుము వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో మాదిరిగానే ఎనిమిది వందల రూపాయలుగా నిర్ణయించాం అనేసి చెప్పడం జరిగిందనమాట ఎందుకు ఫీజు పెంచాల్సింది వచ్చిందంటే కదా అంటే ఎక్కువ ఫీజు ఎందుకు తీసుకోవాల్సింది వస్తుంది అనే దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట గౌరవ చైర్మన్ సార్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది ఇవి ఫ్రెండ్స్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరూ కూడా గుర్తుంచుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు టీ షార్ట్లో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు అవగాహన అనేసి సాక్షి దినపత్రికలో ఒక న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది ఈ అవగాహన సదస్సు అనేది నిన్నటి రోజే జరుగుతుంది అనేసి పత్రికలో అయితే సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్ కానీ ఈరోజు మళ్ళీ సాక్షి దినపత్రికల్లో కూడా ఉంది ఈ రోజు కూడా ఉందో ఏమో మరి సాక్షిలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నాను ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు రోజు అంటే ఇక్కడ రోజు ఉంటుంది ఇచ్చారు రోజు ఉదయం పదకొండు గంటల నుంచి టీ షార్ట్లో ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఈఓ శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు అభ్యర్థుల సందేహాలకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు సమాధానాలు ఇవ్వనున్నారని ఒక ప్రకటన ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు జీరో ఫోర్ జీరో జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ జీరో త్రీ టూ సిక్స్ అనే నెంబర్ కానీ లేదంటే టూ త్రీ ఫైవ్ ఫోర్ ఫోర్ జీరో సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సిక్స్ ఫ్రెండ్స్ టూ త్రీ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సిక్స్ అనే నెంబర్ కానీ కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు ఇక్కడ మరొక నెంబర్ వచ్చేసి టూ త్రీ ఫైవ్ ఫోర్ జీరో త్రీ టూ సిక్స్ అనే నెంబర్ అనమాట కోడ్ జీరో ఫోర్ జీరో అనేది కోడ్ ఇక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఫ్రెండ్స్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ జీరో త్రీ నైన్ అనే నెంబర్కి కానీ కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అలాగే పోలీసు ఉద్యోగాల కోసం టీషార్ట్ నిపుణులలో ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు విద్యా ఛానల్లో సాయంత్రం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ప్రత్యేక పాఠ్యాంశ ప్రసారాలు ప్రారంభిస్తున్నట్లు సిఈఓ తెలిపారు అభ్యర్థులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు మనోమిత్ర కార్యక్రమాన్ని సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రసారం చేస్తున్నామని శైలేష్ రెడ్డి గారు వెల్లడించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట ఇవి ఫ్రెండ్స్ ఈరోజు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి